नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूद्दाम अंतर्वेदिलो स्वामीवारी रथं दग्धं घटनपै విచారణకు ఆదేశించి అన్ని చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం ఈ ఘటనని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని లోతైన విచారణ జరిపిస్తున్నామన్నారు. ఈ రథాన్ని మళ్లీ పునర్నిర్మించి త్వరలోనే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే నేను దేవాదాయ శాఖ మంత్రిగా విచారణకి మా అధికారులు ఏడీసీ గారు రామచంద్ర మోహన్ గారిని అదే విధంగా జిల్లా ఎస్పీ గారు కావచ్చు మన డిఐజీ గారు కావచ్చు అదే విధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు కావచ్చు అదే విధంగా ఫైర్ అధికారులు కావచ్చు మా ఈస్ట్ గోదావరిలో మా అక్కడ మంత్రివర్యులు వేణుగారు కావచ్చు ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఈ కార్యక్రమం 2 గంటలకి ఏ విధంగా జరిగిందనే దాని మీద మనందరం కూడా విజువల్ చూసాం. రథానికి 3 పక్కల కూడా వాల్ కట్టి ఫ్రంట్ మాత్రం తాటాకు డోర్ పెట్టడంతో డోరు ఉండడం కూడా చూసాం. అన్నది ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇది మానవ తప్పిదమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా లేకపోతే ఏ విధంగా జరిగినది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇప్పటికే చాలా సీరియస్గా దాని మీద డాగ్ స్క్వాడ్ కానీ ఫోరెన్సిక్స్ డైరెక్టర్ వెళ్ళడం కానీ పూర్తిగా కూడా దాని మీద లోతైన విచారణ కూడా జరిపిస్తున్నాం. దాంట్లో బాధ్యులు ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ తప్పకుండా అది తప్పు అని తేలితే మాత్రం 100కి 100 రూపాయలు ఎవరైతే బాధ్యులు తేలారో 100కి 100 రూపాయలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే హిందువుల సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్కి అనుగుణంగానే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రథాన్ని కూడా ఏదైతే దగ్ధమైందో అది ఫిబ్రవరిలో మళ్ళీ రథం ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఆలోపే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న రథం ఏ విధంగా ఉందో అదే విధంగా రథాన్ని కూడా పునర్నిర్మించడానికంటే తయారు చేయడానికి దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 75,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్లో పేర్కొంది. అదే సమయంలో 1,133 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 42,80,423 చేరగా మృతుల సంఖ్య మొత్తం 72,775 పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 33,23,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,83,697 మందికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,392 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 2,346 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,12,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 906 చేరింది. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 300 కరోనా కేసులు నమోదయ్యాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం తెరాసా మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి నచ్చడం లేదని అందుకే పివి నరసింహారావు మీద చర్చకి అసెంబ్లీ బహిష్కరించారని ములిగి ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. పివిని ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, మీ స్వార్థ రాజకీయాల కోసం మహానీయుని వాడుకుని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం ఆపాలని మండిపడ్డారు. మరి భారతరత్న ఇవ్వాలి, తెలంగాణ ప్రైడ్, తెలంగాణ గ్లోరీ అనే విధంగా ఏదైతే పివి నరసింహారావు గారి కోసం వారు చేసిన సేవల కోసము మరి భారతరత్నను ఇవ్వాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం మీద మరి ఈరోజు పివి నరసింహారావు గారిని ఒక పట్వారి నుంచి ప్రధానమంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మా సిఎల్పి నేత మాట్లాడుతుంటే 3 నిమిషాలకే 2 నిమిషాలకే వెలుగొట్టి గొంతు నొక్కే విధంగా పివి నరసింహారావు గారి గురించి ఎంతైతే గొప్పగా చర్చించాలో ఆ చర్చ జరగకుండా ఒక దిక్కు గొంతు నొక్కేసి మళ్ళీ ప్రజాస్వామ్యం ఉంది, మీరు ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు, మీరు ఎంతైనా చర్చించవచ్చు,
ఒక తెలంగాణ బిడ్డకు భారత రత్న ఇవ్వాలనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి చర్చలోనే ఆ భారత మాత ముత్తు బిడ్డ భారత దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను కూడా కనీసం మాట్లాడనేకుండా గొంతు నొక్కడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమని మేము అడుగుతా ఉన్నాం ఇవాల మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో వారు ప్రధాని అయినరు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే జరగొచ్చు దాని గురించే విమర్శ చేయడమే పనిగా పెట్టుకొని అంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను ఎట్లయితే కొనుగోలు చేసిరో మా పార్టీ తయారు చేసినటువంటి ప్రధానమంత్రుల యొక్క త్యాగాలను వారు చేసిన గణకీర్తిని కూడా తమే కబ్జా చేసుకునే విధంగా ఇయాల అసెంబ్లీలో మాట్లాడుతారు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పిన మీరు ఇవాల ప్రధానమంత్రిగా ఆ రోజు సేవలు చేసినటువంటి అనేక సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి రోజే మీరెందుకు ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవాల తెలంగాణ బిడ్డకు అని ఎందుకు ఆ రోజు 6 సంవత్సరాల క్రితం ఎందుకు మాట్లాడలేకపోయి ఈ రోజు మాట్లాడడంలో ఉన్నటువంటి ఉద్దేశం జనాలకందరికీ అర్థమైతుడే ఉంది కనీసం రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి చర్చను జరగనీయకుండా కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాల తోటి వారు పెరిగిండు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల మేరకు వారు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు అది అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందజేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలుపట్నంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు గర్భిణీలలో 53% మందికి రక్తహీనత ఉందని తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32% మంది ఉన్నారన్నారు వీరందరికీ పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా జీవిస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాయింట్ కలెక్టర్ చేతన్ శిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మీదేవి డిపిఆర్ఓ నారాయణ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బస్ కింద అంటే ట్రైబల్ ఏరియాస్ కవర్ ఉంటాయి మనకు ఐటీవీ శ్రీశైలం పరిధిలో 3 మండలాలు కవర్ అవుతున్నాయి దోర్నాలే కుటుంబాలను పిల్లలు ఈ 3 మండలాల మీద 18600 కోట్ల మధ్య లబ్ధిదారులకి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుంది అంటే గర్భవతులు బాలింతులు పిల్లలకు సంబంధించి మిగిలిన 53 మండలాల్లో 2,53,368 మంది మరి గర్భవతులు కానీ బాలింతులు కానీ పిల్లలు కానీ ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిని పొందుతున్నారు మరి ఈ కార్యక్రమం గురించి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పడం మీరందరూ విన్నారు ముఖ్యంగా మరి ప్రకాశం జిల్లా కూడా మధ్య ప్రాంతం తీసుకుంటే చాలామంది పేద వర్గానికి చెందినటువంటి వారు మరి మహిళలు పిల్లల్లో పోషణ లోపం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులకి బారిన పడుతుంటారు ముఖ్యంగా మహిళల్లో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు మరియు తల్లులకు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది మరి దాదాపు గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు తల్లులు చిన్నారులు అందరూ కూడా సంపూర్ణ పోషణ బాగుండాలి అని చెప్పిన ఉద్దేశంతో మరి ఎక్కువ ఖర్చు పెట్టి ఈరోజు 1,863 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు సంవత్సరానికి 1,863 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు చిన్నారులకు మరియు తల్లులకి మంచి ఆహారం ఇచ్చేదానికి శ్రీకాలం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరూ కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకి ఇచ్చినటువంటి హామీలు త్వరసరగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు మళ్ళా 11వ తేదీ నాడు
आसरा कार्यक्रम उवाक्रा महिला की एदे चपाड़ो मरी मोदी विड़ता आर वेल रूल को रेप पदकोड़ो तेदीना विद्लू पैस्थ अटे जगनमोहन रेडी गार आ रोज द्वाक्रा महिला की रुणमाफी चस्ता दाँटो भाग मरी ना संवस रुणमाफी चेयर जरूरत अन्नी कार्यक्रम जगनमोहन रेडी गारे पैस्थ गतमदेश प्रभुत्वाक्रा रुणमाफी चस्पि मोसम से पैस्थिनाई का जगनमोहन रेडी गार चपेट प्रकार अन्नी गोड़े तक पैस्थ मुख्य संपूर्ण पोषण कार्यक्रम मन पश्चिम गोदावरी जिला भीमवरम फ्लाईओवर ब्रिज दर गंजाई अम्मत मुगर व्यक्त अरेस्ट वीर वी मूड कि गंजाई मूड सेल फोन स्वाधीनम विशाखपट ना गंजाई तपी भीमवरम परर प्राता एवरना गंजाई ड्रग्स मत्त पदार्थ अम्मते वारे कठिन चर्यटा सीए कृष्ण भगवान हेच्चार अंदर की नमस्कार भीमवरम वीस्पेक्टर माला पश्चिम गोदावरी जिला एसपी गार स्त्री के नारायण नायक आईपीएस गारी सूचन मेरे को अभी नरसापुर सब आफीसर ग्री के नागेश्वर रा पर्यवेक्षण में राबड़न सामचार मेरे को फ्लैवर ब्रिज क गंजाई अम्मतार सचारों मैं मैं अलग अब मम्मी चूसी पारीपोक ओल्ड अफेडर पाटोरी बाबी अलेश वेंकटेश्वर अतन मैं ईडेंटा अतन तो इधर व्यक्त पारीपोक वारी सहाय तो मैं पटकनी विचार दी बाबी दर नलब नागर प्याके प्याके मूड याब ग्राम अदे विधि ग्राम पटो దొరికింది అదే విధంగా రిమైనింగ్ వెల్ఫర్ వర్గీస్ అలాగే సాయి అనే అతనికి కూడా కేజీ 30 గ్రాములు ఒకరి దగ్గర 80 గ్రాములు ఒకరి దగ్గర కేజీ 130 గ్రాములు ఒకరి దగ్గర దొరికాయి వీటిని అదుపులో తీసుకుని దీనిపైన కేసు రిజిస్టర్ చేశాం ఈరోజు జ్యుడిషియల్ రిమైండ్ మొత్తం టోటల్గా 263 గ్రాములు దీని వ్యాల్యూ కూడా సుమారు 18 లక్షలు ఉంటుంది చిత్తూరు జిల్లా స్థానిక సచివాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక వ్రాత పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్లు వీరభ్రమం చంద్రమౌళి, జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు వరకు జరిగే గ్రామ సచివాలయం ఉద్యోగస్తుల మొదటి దఫాలో జరిగినండే ఖాళీలోనే భర్తీ చేయడానికి అందరికీ తెలుసు, ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కరోనా వల్ల మనం ఆ పరీక్షని వాయిదా వేసుకుంటూ రావడము ఇప్పుడు ఆఖరిగా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు నిర్వహించాలి అని చెప్పేసి మనకు ఆదేశాలు రావడం జరిగింది. దాని ప్రకారంగానే మనకు ఈసారి చూసినట్టయితే మొత్తం కలిపి 1873 ఖాళీలకు గాను మన జిల్లాలో 97300 మంది దాకా మనకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. దీనిలో గతసారి జరిగినట్లు ఎక్కువ మండలాల్లో కానీ ఎక్కువ సెంటర్స్లో కానీ మేము నిర్వహించట్లేదు. ఎందుకంటే గతసారి 2 లక్షల మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈసారి సగం మంది పాల్గొనడం విత్ సోషల్ డిస్టెన్సింగ్ తీసుకున్నా కూడా మనకు 70% మాత్రమే మనకు యూటిలైజేషన్ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి రోజు 37,000 మంది అత్యధికంగా పాల్గొంటారు. ఫస్ట్ ఎగ్జామ్కి, ఫస్ట్ పేపర్కి, మధ్యాహ్నం పేపర్కి ఉండేది 25,000 మంది పాల్గొంటారు. ఈ మొదటి రోజు మాత్రమే మనకు దాదాపు 52,000 మంది పాల్గొనడం జరుగుతుంది. అంటే దీంట్లో అప్లికేషన్స్ 52,000, కానీ సేమ్ క్యాండిడేట్ బహుశా రిపీట్ మనకు 30% దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 40 నుంచి 40,000 మంది దాకా పాల్గొంటారని మా అంచనా మొదటి రోజు పరీక్షకు. ఇది మాత్రము దాదాపు మనకు 227 సెంటర్లలో 15 మండలాల్లో మనము నిర్వహించే అంటే 15 ప్రాంతాల్లో మనం నిర్వహించడం జరుగుతుంది.
నిర్మల్ మున్సిపాలిటీలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వదని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 1470 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో కేటాయించడం జరిగిందన్నారు. ఎంపికైన లబ్ధిదారులు ఏ ఒక్క నాయకుడికి గాని అధికారులకు గాని డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని, మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ తీర్చిదిద్దుతామని అన్నారు. ఇవ్వడం అనేది చాలా నేరం. డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకోవద్దు. మరి ఎందుకంటే ఈ మధ్యన ఒక్కొక్కరు మరి ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తా ఉన్నది. మరి అటువంటి వాళ్లకు మనం ఎందుకంటే ఎవరైతే మద్దతు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు డబుల్ బెడ్ విషయంలో, ఏదైనా పారదర్శకంగా చేయడం అనేది గౌరవ మంత్రి అలవ లింగారెడ్డి గారు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ అనేది పూర్తి కాలేదు. మరి నిర్మల్ పట్టణంలోనే ఈ 1460 డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు పూర్తి కావడం జరుగుతున్నది. ఒక 2-3 మాసాలలోపంటే మరి మనలన్నీ పూర్తి చేసి ఈ డబుల్ బెడ్రూమ్ కూడా పారదర్శకంగానే ఇవ్వడం జరుగుతుందని పట్టణ ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు మేము ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా మున్ముందు కూడా ఏదైతే పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ ఇక ముందు ఇంకా జరగబోయేవి కానీ, ఎందుకంటే మున్ముందు కూడా గౌరవ మంత్రి అల్లు రంజకాండి గారు నిరంతరం కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా మా మున్సిపల్ కౌన్సిల్ కూడా మా యొక్క కౌన్సిలర్ అందరి సహకారంతో ఏదైతే ఇప్పుడు నిర్మల్ పట్టణం ఉన్న మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గానీ చేరిగేట్ నుంచి నాయుడు వాడ వరకు ఇప్పుడు 90% రోడ్ బైండింగ్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మళ్ళా సెకండ్ ఫేజ్ లో నాయుడువాడ నుంచి బంగాళపేట వరకు ఏదైతే ఈ రోడ్ బైండింగ్ చేయడం కాదు, రోడ్ బైండింగ్ అయిపోయిన తర్వాత 42 లక్షల రూపాయలతో టూ సైడ్ మురికినీటి కాలువ కూడా టెండర్ కూడా అయిపోయింది. ఏదైతే మరి ఇప్పుడు శనివారము ఆదివారము మంత్రి గారి అనుమతితో పర్మిషన్ తీసుకుని మంత్రి గారి చేతుల మీద ఈ 42 లక్షల రూపాయలతో 2 దిక్కుల డ్రైనేజీలు మరి స్టార్ట్ కావడం పోతుంది. దీంతో ఈ రోడ్ యొక్క డిజైన్ మనకు బయట వస్తాయి. ఈ డ్రైనేజ్ తర్వాత మళ్ళా ఏదైతే సైడ్ కు ఈ రోడ్ నుంచి మళ్ళా డ్రైనేజ్ వరకు ఎందుకంటే మట్టి కింద ఉంటది కాబట్టి దానికోసం కూడా 35 లక్షల రూపాయలు కూడా టెండర్ అయిపోయింది. మళ్ళా రేట్ ఏదైతే బీట్ అన్నామో ఆ బీటికైనా ముందే మెటల్ అంతా కంప్లీట్ చేసి మనం డబుల్ మన రైట్ ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.